हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मैं बैंक निफ्टी निफ्टी ओवरऑल ट्रेंड गुरिंच तेलुसुकुंदाम। अलागे रेपटी बैंक निफ्टी निफ्टी एनालिसिस चेसि तर्वात इंट्राडे स्टॉक्स गुरिंच चेप्तानु। फ्रेंड्स, बैंक निफ्टी दी नेनु ई चार्ट नी लास्ट वन वीक नुंचि नेनु ना टेलीग्राम चैनल पोस्ट चेस्तुन्ना फ्रेंड्स, अलागे यूट्यूब लो कूडा नेनु चेप्तू उन्नानु। एप्पुडैते बैंक निफ्टी 21025 ई किंद वन डे सस्टेंड अवुतुंदो अप्पुडे फर्दर गा डौन साइड वेल्ले ऐ उंटुंदि। एंदुकंटे ई 21025 अनेदि मेजर सपोर्ट फ्रेंड्स। इक्कडि नुंचि बैंक निफ्टी ఇది బ్రేక్ అయ్యి కిందకి వెళ్తేనే డౌన్ సైడ్ వెళ్తుంది. నేను చెప్తూనే ఉన్నాను, ఈ ఏరియాలో వచ్చినంత వరకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్ ఉంది ఫ్రెండ్స్, ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మార్కెట్లో పడింది. ఇక్కడ గ్యాప్ ఫిల్ అయింది. ఒకవేళ ఈ ఫిల్ అయిన తర్వాత మార్కెట్ కిందకి వస్తే కనుక 21707 21388 ఇది మేజర్ బై లెవెల్ ఫ్రెండ్స్, బై జోను. ఈ జోన్కి వస్తే మాత్రం ఫర్దర్గా సడన్గా బౌన్స్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఈ లెవెల్ని గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 21707 21388 అనేది బ్యాంక్ నిఫ్టీలో మేజర్ బై జోను. అలాగే 21025 బ్రేక్ అయితేనే ఫర్దర్గా మార్కెట్ డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు కూడా గ్యాప్ ఫిల్ చేస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి. ఒకవేళ మేజర్ రెసిస్టెన్స్ వచ్చి 23211 ఇది మనకి సపోర్ట్గా ఉంది. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అప్ సైడ్లో. ఈ బ్రేక్ అయితే ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఈ బై జోన్కి వస్తే మార్కెట్లు ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే 21025 బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సంబంధించిన ఓవరాల్ ట్రెండ్కి సంబంధించిన చార్ట్. నేను నా టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 22479 ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది. రేపు మార్కెట్లో 22465 ఈ పైన ఓపెన్ అయితే 22698 రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే బై ఆర్డర్స్ యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ 22857 ఇది మన బై జోన్ యొక్క అప్ సైడ్ లెవెల్. ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ పైన కనుక సస్టెండ్ అయితే మార్కెట్ 1 అవర్ ఈ బ్రేక్అవుట్ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 22437 కింద ఓపెన్ అయితే మార్కెట్లు 3205 సపోర్ట్గా ఉంటుంది. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్లు 21886 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మన బై జోన్ యొక్క లోయర్ లెవెల్. ఈ లెవెల్ కింద 1 అవర్ సస్టెండ్ అయితేనే మార్కెట్లు ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే 22698 రెసిస్టెన్స్గా ఉంటుంది, 22205 వచ్చి సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క డైలీ అనాలిసిస్ ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇట్లా ఈ ఛానల్ ఫామ్ చేస్తుంది. ఈ ఛానల్ జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయండి. వీటి మధ్యలో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ ఓవరాల్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ కూడా అలాగే ఉంది ఫ్రెండ్. ఓవరాల్గా ట్రెండ్ చూస్తే మార్కెట్లు ఈ 11341 ఈ రేంజ్లోనే, ఈ రేంజ్ కింద అలాగే 11614 ఈ రేంజ్లోనే మూవ్ అవుతున్నాయి. ఎప్పుడైతే మార్కెట్లు ఈ 11200 ఈ రేంజ్కి వస్తే మాత్రం కొంచెం ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ గ్యాప్స్ ఇక్కడ గ్యాప్లు ఉన్నాయి కాబట్టి గ్యాప్ ఫిల్ చేయడానికి వీక్ ట్రై చేయొచ్చు ఫ్రెండ్, జాగ్రత్తగా చూడండి. అలాగే మనం ఎప్పుడైనా సరే 10171 ఇది బ్రేక్ అయితేనే ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తుందని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంతవరకు మనకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సపోర్ట్ లెవెల్ మీరు చూడండి, పైకి వెళ్తుంటే రెసిస్టెన్స్లు దగ్గర దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. సపోర్ట్లు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి, అందులో సపోర్ట్లు ఎక్కువగా ఉన్నాయి, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి వచ్చి గ్యాప్ ఫిల్ చేసుకోగానే మళ్ళీ ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇది నిఫ్టీ యొక్క ఓవరాల్ ట్రెండ్కి సంబంధించిన చార్ట్ ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ ఈ 11464 ఇది లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. అయితే 11505500 ఇది రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ వచ్చి 11419 సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓవరాల్గా మనకి వీక్లీ రెసిస్టెన్స్ వచ్చేసి 11600 ఒకటి ఉంది, అలాగే 11540 ఇవి వీక్లీ రెసిస్టెన్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లెవెల్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. అలాగే వీక్లీ సపోర్ట్ వచ్చి 11365 అలాగే 11240 ఈ రెండు వీక్లీ సపోర్ట్లుగా ఉన్నాయి. ఈ లెవెల్ చూసుకుని కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే నిఫ్టీలో. అయితే ఫ్రెండ్స్ చూడండి, బ్రేక్అవుట్ లెవెల్ కిందకు రాకుండా మార్కెట్లు పైకి వెళ్తున్నాయి. అలాగే మన సెల్ జోన్ యొక్క లోయర్ లెవెల్ అయినటువంటి 11461 నుంచి బ్రేక్ అయ్యి కిందకు వస్తుంది. అలాగే ఈ బ్రేక్అవుట్ లెవెల్ అయినటువంటి 11301 ఈ లెవెల్ మధ్యలోనే మార్కెట్ మూవ్ అవుతుంది. కొంచెం ఈ లెవెల్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. ఇది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఓవరాల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. అయితే ఇవి స్పాట్కు సంబంధించిన అనాలిసిస్. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ లెవెల్స్ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్.
ना टेलीग्राम चैनल या लिंक वीडियो डिस्क्रिप्शन इस्ता अंदर चूसी जॉइन अवंडी अलागे इंट्राडे संबंधी बीपीसीएल फ्यूचर इध रेजिस्टेंस 437 सपोर्ट 422 अलगे यूबीएल इध रेजिस्टेंस 1076 सपोर्ट 1051 इध फ्यूचर फ्रेंड अलगे बजाज फिनसर्व कैश रेप रेजिस्टेंस 6175 सपोर्ट 6080 मूड बीपीसीएल फ्यूचर अलगे यूबीएल फ्यूचर बजाज फिनसर्व कैश मूड वाच लिस्ट ऐड फ्रेंड्स रेप इंट्राडे लेवल की संबंधी नीन ना टेलीग्राम चैनल वीट की संबंधी इंट्राडे लेवल्स रेप मॉर्निंग पोस्ट ओके फ्रेंड्स इंफॉर्मेशन यूजफुल ना चैनल सब्सक्राइब चेक अलगे फ्रेंड्स की शेयर चेक ओके फ्रेंड्स थैंक यू।